सो वेलकम बैक टू माय चैनल चेरी क्रिएटिव कॉन्सेप्ट्स। सो इप्पुडु मनमु ई वीडियोलो सेंट्रल गवर्नमेंट लो उन्न टीचिंग जॉब्स एमैते उन्नायो अवि तेलुसुकुंदामु। सो स्टेट गवर्नमेंट लो जॉब्स कनुक मीरु एं चेसुकुन्नट्लयिते एव्री इयर नोटिफिकेशन अनेदि उंडदु, एव्री टू इयर्स त्री इयर्स नोटिफिकेशन्स वस्तुंटाई। मल्ली अदि कंप्लीट अवडानिकि कूडा ओक टू त्री इयर्स सम टाइम्स फोर इयर्स कूडा पडुतुंटुंदि। सो मनकु तेलिसिंदे डीएससी टेट अंटाम कदा। सो अयिते सेंट्रल गवर्नमेंट लो चूसुकुन्नट्लयिते एव्री इयर कूडा नोटिफिकेशन्स वस्तायन्नमाट। सो स्टेट गवर्नमेंट मीद मीकु दीनिकि एक्कुव नालेज अनेदि उंडाली। सो अयिते इंदुलो प्रासेस एंटि, एलिजिबल कंडीशन्स एंटि अन्नि चूद्दामु। सो फस्ट चूडंडि, पीजीटी टीजीटी पीआरटी मूडु कूडा मीकु तेलियालन्नमाट। सो ई मूडु पोस्टुलु उंटायन्नमाट, मूडु रकाल पोस्टुलु सेंट्रल गवर्नमेंट स्कूल्स लो, ओकेना। सो अयिते मरि पीजीटी टीजीटी पीआरटी अंटे एंटि? పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటాము, టీజీటీ అంటే ట్రైనీ గ్రాడ్యుయేట్ ట్రైనీ అంటాము, లేదా టీచర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ, పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్ అంటమాట. సో ఈ మూడింటికి అబ్రివేషన్. సో దీని ప్రకారం మీకు ఐడియా వస్తుంది కదా, పీఆర్టీ అంటే తక్కువ పొజిషన్, ఐ మీన్ తక్కువ క్లాసెస్కి చెప్తారు, పొజిషన్ అని ఏమీ లేదు. టీజీటీ అంటే ఎక్కువ క్లాసెస్కి, మరి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే ఇంకా ఎక్కువ క్లాసెస్కి. ఐడియా వచ్చింది కదా. అయితే డిఫరెన్స్ ఏంటి, ఏ క్లాసెస్కి చెప్తారు? ఇక్కడ చూడండి, పీఆర్టీ అనేది 1 to 5 క్లాసెస్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి చెప్తారు. టీజీటీ హయ్యర్ సెకండరీ లేదా హయ్యర్ స్టాండర్డ్స్ ఏమైతే ఉన్నాయో 6 to 8 వరకు వీళ్ళు చెప్తారు అన్నమాట. పీజీటీ వాళ్ళు ఏమోని, పీజీటీ పోస్ట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు 9 నుంచి 12 తరగతి వరకు వాళ్ళు క్లాసెస్ చెప్పవచ్చు అన్నమాట. సో ఎక్కడ చెప్తారు అనేది నేను చెప్తాను. ఇక్కడ చూడండి, వేర్ ఈ పీజీటీ టీజీటీ పీఆర్టీ జాబులకు ఎంపికైన వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడెక్కడ వస్తాయి అంటే, కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, టిబెటన్ స్కూల్స్, అంటే అక్కడంటే యూటీస్ అంటాం కదా, యూనియన్ టెరిటరీస్లో ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్స్ పడతాయి. అలాగే ఆర్మీ స్కూల్స్ ఉంటాయి. సో ఆర్మీ స్కూల్స్లో కానీ, ఓకేనా. సో ఇది రాస్తే ఆల్మోస్ట్ అన్ని మంచి స్కూల్స్లో కూడా మనకి వస్తాయన్నమాట. అయితే ప్రతి ఇయర్ కూడా నోటిఫికేషన్ వస్తుంది టీజీటీ ఇవన్నీ కూడా. ఎవ్రీ ఇయర్ కూడా కేవీఎస్ అని చెప్పేసి, లేదంటే ఆర్మీ స్కూల్స్ కానీ, లేదంటే ఎన్వీఎస్ కానీ, ఏదో ఒక నోటిఫికేషన్ డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ వస్తుంది అన్నమాట. సో మీరు ఇది ఏం చేసినట్లయితే మీకు ఇమీడియట్గా టీచింగ్ జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో వస్తుంది, ఓకేనా. మరి ఎలిజిబిలిటీ ఏంటంటే, పీజీటీకి ఎలిజిబిలిటీ పీజీ ప్లస్ బీఈడి. సో పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అవ్వాలంటే ముందు పీజీ కంప్లీట్ అవ్వాలి, దాని తర్వాత బీఈడి కూడా చేస్తుంటారు అన్నమాట, ఓకేనా. అలాగే నెక్స్ట్ టీజీటీ. సో మీకు పీజీటీకి బీఈడి చేసిన తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇవేమీ, ఎంట్రన్స్ టెస్ట్లు ఏమీ అవసరం లేదు, ఓకేనా. టీజీటీ, టీజీటీ అంటే డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ సీటెట్ 2. అంటే టీజీటీ అంటే చెప్పాను కదా, సిక్స్ టు ఎయిత్ క్లాసెస్కి టీచ్ చేస్తారు. సో వాళ్ళు ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి, తర్వాత బీఈడి చేసి ఉండాలి, ఆ తర్వాత సీటెట్ అనే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేది సెంట్రల్ టీచింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాము, లేదా కామన్ టీచింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో అందులో రెండు పేపర్లు ఉంటాయి. టీజీటీ వాళ్ళు పేపర్ 2 రాయాలన్నమాట, పేపర్ 1 అవసరం లేదు, ఓకేనా. పీఆర్టీ ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్ చదివిన తర్వాత డిఎడ్ 2 ఇయర్స్ ఉంటుంది, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. సో అది కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత సీటెట్ ఎగ్జామ్ రాయాలి. అందులో పేపర్ 1 వీళ్ళు రాస్తారు, టీజీటీ వాళ్ళు పేపర్ 2 రాస్తారు అన్నమాట, ఓకేనా. పీజీటీకి ఈ సీటెట్లు అయ్యి అవసరం లేదు. ఏజ్ లిమిట్ ఏంటంటే, పీఆర్టీకి 30 సంవత్సరాల లోపు మీరు ఈ జాబ్ కొట్టాలి, టీజీటీ 35, పీజీటీ 40. మళ్ళీ దీనికి క్యాస్ట్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్స్ అవి ఉన్నాయి. సో కానీ మీరు ఈ ఏజ్ లిమిట్ సెట్ చేసుకుంటే మంచిది అన్నమాట, ఓకేనా. మరి శాలరీ ఏమిస్తారు అంటే, అందరికీ ఈక్వల్ శాలరీ ఉంటుంది, ఒక 10,000 అటుల్లో డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే బిగినింగ్లో అయితే పీజీటీకి 50+ ఉంటుంది, టీజీటీకి 40,000+, పీఆర్టీకి 30,000+ శాలరీస్ ఇస్తారన్నమాట. సో అలాగ మీకు 1 లాక్ లేదా 1.5 లాక్ వరకు వెళ్తుంది. సో ఇది మాట సెంట్రల్ గవర్నమెంట్. అయితే సీటెట్ ఎగ్జామ్ ఎలాగ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే, అసలు సెంట్రల్ గవర్నమెంట్లో టీచింగ్ పోస్ట్స్ ఎలాగుంటాయి అనేది మీకు ఇప్పుడు చెప్పానమాట. సో కేవీఎస్ అని కానీ, ఎన్వీఎస్ కానీ, ఆర్మీ స్కూల్స్ కానీ ఇలా నోటిఫికేషన్స్ పడుతుంటాయన్నమాట. సో వాటికి అప్లై చేయాలంటే మీరు ఏంటి, పీజీటీ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఏది చేసినా సరే డిగ్రీ కానీ పీజీ కానీ చేస్తే బీఈడి చేయండి, లేదా ఇంటర్ ఆపేస్తే డిఎడ్ చేయొచ్చు అన్నమాట, ఓకేనా. చేసిన తర్వాత టీజీటీకి లేదా పీఆర్టీకి అయితే సీటెట్ ఎగ్జామ్ రాయాలి,
పీజీటీ వాళ్ళకి ఐ మీన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సీటెట్ ఎగ్జామ్ అవసరం లేదు అన్నమాట. వాళ్ళు బీఈడి చేస్తే ఎలిజిబుల్లే. అయితే ఇమీడియట్గా జాబ్ ఇస్తారంటే మళ్ళీ వీళ్ళు సపరేట్గా ఎగ్జామ్స్ అన్నీ నిర్వహిస్తారు. సో కానీ నేను చెప్పేది మినిమం ఎలిజిబిలిటీ మాట, ఓకేనా? అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా పోస్టింగ్ వేయచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంగ్లీషు మరియు హిందీ మీద అవగాహన ఉండాలి. ఇంగ్లీష్లోని హిందీలో మాట్లాడే విధంగా ఉండాలన్నమాట. అంటే మన రీజన్ కాబట్టి, మన రీజన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కానీ టీఎస్లో తరపున కానీ రాసామంటే ఆల్మోస్ట్ మన స్టేట్స్లోనే ఇస్తాడు సౌత్ వైపే. కాకపోతే మెయిన్ లాంగ్వేజెస్ నేషనల్ లెవెల్ లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మీరు కంప్లీట్గా రెండాటిల్లో కొంతవరకు అన్నా మాట్లాడి అర్థం చేసుకోగలిగే కెపాసిటీ తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.